హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. జియో నుంచి ఆఫీషియల్ గా ఒక అప్డేట్ రావడం జరిగింది. ఎవరైతే జూలై 3కి ముందు రీఛార్జ్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది. సో వీడియో పూర్తిగా చూడండి, అందరి విషయం తెలిసి వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే మీరు చాలా మంది తెలిసే ఉంటుంది, అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్ సేల్ స్టార్ట్ అవుతుంది, వాటికి సంబంధించిన బెస్ట్ డీల్స్ అన్ని కూడా ఆల్రెడీ రావడం స్టార్ట్ అయిపోయి. సో అవన్నీ కూడా మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మాత్రం మీరు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్స్ లో జాయిన్ అవ్వడం మర్చిపోద్దు. ఇక్కడ పెద్ద డీల్స్ తో పాటు కొన్ని చిన్న చిన్న డీల్స్ కూడా వస్తుంటాయి, అవి కొన్ని సెకండ్స్ లేదు కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటాయి, కాబట్టి అవి గ్రాప్ చేసుకుంటే మీకు చాలా మంది సేవ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీడియో చూసే ప్రతి ఒక్కరు మన గ్రూప్ లో జాయిన్ అవ్వడం ట్రై చేయండి. ఇక మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, మన ఛానల్ లో ఏ అప్డేట్ వచ్చినా అఫీషియల్ గా ఏదైనా డాక్యుమెంట్ దొరికినా లేదా పర్టికులర్ వెబ్సైట్ నుంచి అప్డేట్ వచ్చినా అది చూపిస్తూ నేను వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను, దానివల్ల మిస్టేక్ జరిగే అవకాశం ఉండదు. అంతేకాకుండా మన ఛానల్ ఎలాంటి ఫేక్ న్యూస్ కూడా రాదు. ఇక ఇప్పుడు మీరు చూడబోతున్న అప్డేట్స్ అన్ని కూడా లేదా డీటెయిల్స్ అన్ని కూడా జియోకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ లో ఉన్నాయి. ఇక్కడ మీరు గమనించినట్టయితే జియో టారిఫ్ ప్లాన్ కి సంబంధించి డేట్ అది మెన్షన్ చేశారు, దానికి సంబంధించి ఒక లింక్ కూడా ఇచ్చారు. మనకు కావాలంటే అక్కడ క్లిక్ చేసి కొత్త టారిఫ్ ప్లాన్స్ అన్ని కూడా తెలుసుకోవచ్చు. బట్ ముఖ్యంగా ఎవరైతే 3 జూలైకి ముందు రీఛార్జ్ చేశారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది. ఈ ఫస్ట్ పాయింట్ మాత్రం కాదు, వీడియో చివరి వరకు చూస్తే మీకు అన్ని డీటెయిల్స్ కూడా తెలుస్తాయి. ఇక్కడ బేసిక్గా ఏం చెప్తున్నారంటే, ప్రీపెయిడ్ ప్లాన్స్ ఏవైతే క్వీలో ఉన్నాయో, అంటే మీరు 3 జూలై కన్నా ముందు ఎక్కువ ప్లాన్స్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే క్వీలో ఉంటాయి కదా, వాటికి సంబంధించిన బెనిఫిట్స్ సేమ్ బెనిఫిట్స్ గానే ఉంటాయి. ఒకవేళ మీరు 3 జూలైకి ముందు రీఛార్జ్ చేసినట్టయితే అప్పుడు 3 జూలైకి ముందు ఎలా ఉన్నట్టయితే బెనిఫిట్స్ సేమ్ బెనిఫిట్స్ ఉంటాయని చెప్తున్నారు. సో ఏమైనా చేంజెస్ వస్తాయా, అన్లిమిటెడ్ డేటా వస్తుందా లేదా అనే డౌట్ అయితే అవసరం లేదు. అంతేకాకుండా మీ ప్రెజెంట్ ప్లాన్ ఏదైతే ఎక్స్పైర్ అవుతుందో క్వీలో ఉన్న ప్లాన్ యాక్టివేట్ అయినట్టయితే బెనిఫిట్స్ అన్ని కూడా మీరు రీఛార్జ్ చేసే డేట్కి ఎలా ఉన్నాయో అవే మీకు వస్తాయని చెప్తున్నారన్నమాట. ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, మీరు 3 జూలై కన్నా ముందు రీఛార్జ్ చేసినట్టయితే డైలీ 1.5 GB డేటా రావడంతో పాటు అన్లిమిటెడ్ డేటా కూడా వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ 3 జూలై ముందు మీరు రీఛార్జ్ చేసినట్టయితే, సో ఎవరైతే 239 లేదా పైన రీఛార్జ్ చేశారో వాళ్ళకైతే ఎలాంటి ఇబ్బంది లేదు, జూలై 3 ముందు మనకి అన్లిమిటెడ్ డేటా వచ్చేది కాబట్టి ఇప్పుడు కూడా మనకు బెనిఫిట్ వస్తుంది. ఇక నెక్స్ట్ పాయింట్ లో, డూ ఐ గెట్ అన్లిమిటెడ్ 5G ఇన్ మై ప్రీపెయిడ్ మొబైల్ ప్లాన్ ఉంది. ఇక్కడ బేసిక్ గా ఇంతకుముందు ఏం చెప్పారో అదే మెన్షన్ చేస్తారు. మీరు గనక 3 జూలై కన్నా ముందు 239 లేదా పైన ప్లాన్ తో చేస్తే 5G అన్లిమిటెడ్ వస్తుందని చెప్తున్నారు. బట్ మీరు 3 జూలై తర్వాత గనక రీఛార్జ్ చేస్తే మీరు రీఛార్జ్ చేసే ప్లాన్ డేటా డైలీ 2 GB లేదా పైన ఉండాలి, అలా అయితేనే అన్లిమిటెడ్ డేటా వస్తుంది. ఇక కొత్తగా 2 అప్లికేషన్ సంబంధించి మనకు ఫ్రీగా సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, రెండింటి వల్ల కూడా నాకు పెద్దగా ఉపయోగం అయితే ఏం కనిపించలేదు, అందువల్ల నేను వీడియోస్ అయితే చేయలేదు. బట్ ఈ యాప్స్ కి సంబంధించి ఏమైనా మంచి అప్డేట్స్ వస్తే మాత్రం డెఫినెట్ గా నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ ఇంకా మన గ్రూప్స్ ద్వారా. అయితే ఇక్కడ ఒక విషయం అయితే మాత్రం మల్టిపుల్ టైమ్స్ క్లారిఫై చేయడం జరిగింది, మీరు 3 జూలై కన్నా ముందు గనక 239 లేదా పైన ప్లాన్ రీఛార్జ్ చేసుకున్నట్టయితే ఆ ప్లాన్ 3 జూలై తర్వాత ఎప్పుడు యాక్టివేట్ అయినా కానీ మీకు అన్లిమిటెడ్ 5G అయితే వస్తుంది. డీటెయిల్స్ మీకు అర్థమయ్యే అనుకుంటున్నాను, చాలా మంది జియోజర్స్ కి ఇది హెల్ప్ అవుతుంది కాబట్టి వీడియో తప్పనిసరిగా లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే బెస్ట్ డీల్స్ కోసం మన గ్రూప్స్ లో కూడా జాయిన్ అవ్వండి. మరొక అప్డేట్ మళ్ళీ కలుసుకుందాం, అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.